ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు. ఈరోజు నాతో మాతో మాట్లాడండి ప్రభా. మా జీవితాల్లో తండ్రి మేము పొందుకోవాల్సినటువంటి ఆత్మీయ దీవెనలు పొందుకోవడానికి మేము వెళ్ళని స్వరాన్ని వినిపింపు చేయమని నన్ను మరుగుపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. Psalms 46:1 గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు. కానీ ఈ లోకంలో మనం చూసినట్లయితే అందరూ కూడా ఆపత్కాలంలో కాదండి మనతో ఉండేది. మనం సుఖాల్లో, మనం సంతోషాల్లో, మనం ఆనందంగా ఉన్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు. మనకేమైనా ఆపద కలిగింది అనుకోండి, అందరూ ఏం చేస్తారు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఏం చెప్తున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. మన దేవుడు మనకు ఆశ్రయ దుర్గము. ఈరోజు మనుషుల్ని ఆశ్రయిస్తున్నావా, లేకపోతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనుషుల్ని ఆశ్రయించినంత కాలము మన జీవితంలో మనము ఏది కూడా సాధించలేమండి. ఎప్పుడైతే మనం యేసయ్యని ఆశ్రయించడం నేర్చుకుంటామో మన జీవితాల్లో ఎంతో గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాము. మనకేమైనా సహాయం అవసరమైనప్పుడు మనం దేవుడి దగ్గరకు వచ్చి అడిగినట్లయితే తప్పకుండా ఆ ప్రార్థనకి జవాబు అనేది యేసయ్య ఇస్తాడండి. నువ్వు ఎలాంటి సమస్యలో అయినా కూడా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మాట ఎంత ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు అంటే, ఎ వెరీ ప్రజెంట్ హెల్ప్, అంటే ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఈరోజు మన అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మనకేమైనా హెల్ప్ కావాలంటే వెంటనే మనకు గుర్తొచ్చిన మన బంధువుల దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గరికి మనం కాల్ చేసేస్తాం కదా హెల్ప్ అడగడం కోసము. సో మనకు కొన్నిసార్లు వాళ్ళ దగ్గర నుంచి సహాయం వస్తుంది, కొన్నిసార్లు రాకపోవచ్చు. కానీ ఒకసారి ఏసఐకి కాల్ చేసి చూసినట్లయితే తప్పకుండా ఆ కాల్కి హెల్ప్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి. తెలుసా అండి మీకు ఏసఐ హెల్ప్ లైన్ నెంబర్ ఏంటో? 33:3, నాకు మొరపెట్టుము నేను మీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు సెలవిస్తున్నాడు. బైబిల్లో యేసయ్య మంచి సమరేడు ఉపమానం చెప్పాడండి. 36:30-37 చూసినట్లయితే, ఇక్కడ 30 చూసినట్లయితే, అందుకు యేసు ఇట్లాను, ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేత చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. సో ఇక్కడ చూస్తున్నామండి, మరి ఈ యొక్క మనుషుడు ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? ఎరుషలేము నుండి ఎరికోకు వెళ్తున్నాడు. ఎరుషలేము దేవుని సన్నిధి అండి. ఎరికో అనేది లోకంతో పోల్చబడింది బైబిల్లో. అయితే ఎరుషలేము నుంచి ఎప్పుడైతే లోకంలోకి అతను వెళ్ళిపోతున్నాడో, దొంగల చేత మరి చిక్కి అతని బట్టలు తనకున్న సమస్తాన్ని దోచుకొని కొర ప్రాణంతో విడిచిపోయినారు అన్నమాట ఆ దొంగలు. ఇక్కడ దొంగ ఎవరు అంటే మరి సాతాను. మన ఆత్మీయ జీవితాన్ని అనేక సార్లు దోచేసుకొని, మనకున్న సమస్తాన్ని దోచేసుకొని, మనల్ని గాయాలు పాలు చేసి, కష్టాలు పాలు చేసి, మనల్ని కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోతాడు సాతాను. ఈ ఉపమానంలో చూసినట్లయితే ఆ దారి గుండా వెళ్తున్నటువంటి లేవీయుడు ఆ వ్యక్తిని చూసి కూడా ఏమాత్రం సహాయం చేయకుండా వెళ్ళిపోతాడు. మరి అక్కడ వెళ్తున్నటువంటి యాజకుడు హెల్ప్ చేయడు, కానీ ఒక మంచి సమరయుడు మాత్రం అతనికి హెల్ప్ చేస్తాడు. ఆ మంచి సమరయుడు ఎవరో తెలుసా అండి? మన యేసయ్య. మనమేమో అన్నీ ఉన్నప్పుడు సాతాన్తో పాటు ఎంజాయ్ చేసేసి మన లైఫ్ అంతా నాశనం చేసుకొని అంతా కూడా అయిపోయిన తర్వాత యేసయ్య వైపు చూసినప్పటికీ కూడా యేసయ్య మనల్ని ఆ స్థితిలో విడిచిపెట్టాడండి. ఎందుకంటే యేసయ్య బిడ్డలమండి మనం. ఆయన మనల్ని ఉన్న పరిస్థితి చూసేసి అలా విడిచిపెట్టేసి వెళ్ళిపోయే దేవుడు కాడండి యేసయ్య. అందుకే చెప్తున్నాడు కదా, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు కాబట్టి ఆ యొక్క గాయాలన్నీ కూడా కట్టి అతనికి ద్రాక్షారసం త్రాగనిచ్చి పూటకుల్ల వాణి ఇంటికి తీసుకుని వెళ్తాడంటే, అప్పటి కాలంలో హోటల్స్ అన్నమాట, అక్కడికి వెళ్ళి అక్కడ 2 దీనారాలని కూడా ఇచ్చి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇతన్ని చక్కగా ఆరోగ్యాన్ని చూసుకోండి, ఒకవేళ ఇంకా ఏమైనా ఖర్చులు ఇతని విషయంలో వస్తే అవన్నీ కూడా నేనే చెల్లిస్తాను తిరిగి వచ్చినప్పుడు అని. సో ఇక్కడ మంచి సమరయుడుగా యేసయ్య మన జీవితాల్లో అనేక గాయాలు మనం సాతాను చేత చేయబడినప్పుడు మన గాయాలన్నీ కూడా కట్టి మనకు కావాల్సిన ప్రతి సహాయాన్ని ఆయన చేస్తూ తిరిగి మనల్ని ఒక మంచి జీవితంలోకి, తిరిగి మన ఒక నూతన స్వభావంలోకి మనల్ని మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి.
సాతాన్ మన జీవితాలని ఏ విధంగా అంటే అన్నీ బాగున్నప్పుడు మనం లైఫ్ ఎంజాయ్ చేయాలి, లగ్జరీగా లీడ్ చేయాలని చెప్పి మనల్ని ఎంతో పాప మార్గంలో నడిపిస్తుంది. అయితే మన జీవితం అంతా కూడా మరి ఏమి ఎందుకు పనికిరాని స్థితిలోకి మనల్ని తీసుకొచ్చేసిన తర్వాత మనల్ని సాతాను అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఉన్నట్లయితే మరి సాతాను చేతిలో జీవితం పాడైపోయినా సరే, ఒకవేళ ఎన్ని తప్పులు చేసి జీవితంలో మరి ఇంకా దేనికి పనికిరాను, నా జీవితం చాలా పాపంతో నిండి ఉంది, నన్ను దేవుడు కూడా క్షమించడు అని అనుకుంటున్నామేమో, కానీ ఏసయ్య దగ్గరకు వచ్చినట్లయితే ఎంత పాపినైనా ఆయన క్షమిస్తాడండి. ఈరోజు పాపాలని ఒప్పుకున్నట్లయితే మరి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ పాపం చేసి మరి యెరూషలేము లాంటి దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎరికో లాంటి మార్గంలో వెళ్తున్నట్లయితే, మరి ఆ మార్గాన్ని విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధపడినట్లయితే తిరిగి నీ జీవితం బాగుపడుతుంది. అతడు మధ్యలోనే దోచుకోబడ్డాడు ఆ దొంగల చేత, అతను కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు మరి సాతాను చేత, అనేకమైన గాయాలు రేపబడి అనేకమైన బలహీనతలతో నిండి ఉన్నట్లయితే ఏసయ్య దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు అండి. నీ ఆపత్కాలములో సహాయం చేయడానికి ఆయన శక్తి వంతుడు. మరి మనం ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా దినమెల్లా కూడా ఆయన మన వైపు తన చేతులు చాచి ఉంచే ఉన్నాడు. ఆయన మంచి సమరయుడు కాబట్టి ఈరోజు తిరిగి ఏసయ్య దగ్గరకు వస్తావా, నీ కలిగిన గాయాలను ఆయన మాన్పివేస్తాడు, నీ కలిగిన బాధను ఆయన తీరుస్తాడు, నీ కలిగిన శ్రమలు ఆయన నిన్ను ఓదారుస్తాడు. మరి ఈరోజు వాక్యం దేవుడు నీతోనే మాట్లాడుతున్నట్లయితే నీ ఉన్న చోటనే ఒక నిమిషము కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఐక్యభవిస్తావా? పరలోక మధ్యన తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరితో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మా జీవితాల్లో మేము మరి ఏ విధంగా మరి అతను ఎరికోకి వెళ్తున్నప్పుడు మరి నష్టపోయాడో, మా జీవితంలో కూడా మీ మార్గంలో విడిచి మేము వెళ్ళిపోతున్నప్పుడు నష్టపోయిన పరిస్థితిలో ఈరోజు నీ వైపు చూస్తున్నాం. మంచి సమరేయుడుగా మా గాయాలు కట్టి తిరిగి మమ్మల్ని మంచి స్థితిలో నిలబెట్టే దేవుడు అని నమ్ముతున్నాం. ఏ పరిస్థితిలో నిబిడలున్న ప్రభా, మరి క్షమించే దేవుడు, తిరిగి సమస్తాన్ని మంచిగా చేసే దేవుడు కాబట్టి నన్ను మా అందరి జీవితాలను నీ పాదాల చెంత అప్పగించుకుంటూ తిరిగి నీ యొక్క గొప్ప సహాయాన్ని పొందుకోవడానికి ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ సహాయాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.